నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ ఇండియా వచ్చి వెళ్ళిపోయాడు. మామూలుగా మీరు ఆలోచించారనుకోండి, రష్యా నుంచి ఒక నాయకుడు వస్తే ఇది మన చరిత్రకు సంబంధించిన ఒక విషయం. అంటే 50 ఏళ్ళుగా భారతదేశానికి రష్యాకు మధ్య ఉండే ఈ అనుబంధం, ఈ ఫ్రెండ్షిప్, ఇది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఒక 3 కారణాలు వెతికాను, ఎందుకు వ్లాడిమిర్ పుటిన్ ఇంత అర్జెంటుగా ఇండియాకు వచ్చి ఆయన ఎందుకు తిరిగి వెళ్ళాడు. ఇదే మామూలు విషయం కాదు కదండి, ఒక అగ్రరాజ్యానికి చెందిన అధ్యక్షుడు ఇండియాకు ఇంత హుటాహుటీగా వచ్చి మళ్ళీ సాయంత్రానికల్లా నేను మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పి మోదీ గారికి చెప్పి వెళ్ళిపోయాడు అంటే ఇందులో ఎన్ని కారణాలు ఉంటాయి? మామూలుగా మనం అనుకుంటూ ఉన్నాం ఏంటి, 10 బైలాటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఇందులో చాలా పెద్ద పెద్ద అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా, సో ఇదంతా కూడా డిఫెన్స్కి మిలిటరీకి సంబంధించింది కదా అనుకుంటాం. కానీ మీరు ఓవరాల్గా చూసారనుకోండి, ఈ పనులు చేయడానికి ఇలా 2+2 మీటింగ్స్ కోసము మీకు వ్లాడిమిర్ పుటిన్ ఇండియా వచ్చి మళ్ళీ వెళ్ళడం అంటే ఇదే మామూలు విషయం కాదు. ఎందుకు ఆయన వెళ్ళాలి? వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అనండి, డిఫెన్స్ మినిస్టర్ అండి, వాళ్ళు చూసుకోవచ్చు కదా, మోదీ గారిని కలిసి గంటసేపు మాట్లాడి ఆయన ఇచ్చిన విందులో పాల్గొని తరువాత బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు అంటే ఎన్ని కారణాలు ఉంటాయి మీరు ఆలోచించండి. ఇప్పుడు చూడండి, 2020 మే నెల మీకు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు నేరుగా మాస్కో వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ చైనా వాడు లడాక్ దగ్గర తన సైన్యముతో వచ్చాడు. ఆటోమేటిక్గా ఇండియన్ ఆర్మీ భయపడింది, నిజంగానే ఇండియా ప్రభుత్వము కూడా భయపడింది. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ అనేది హనుమంతుడి లాంటి వాళ్ళు, అంటే మనలాంటి వాళ్ళం లేదురా, మనం చాలా చాలా శక్తివంతమైన వాళ్ళము, చైనా లాంటి దేశాలు మనల్ని ఏమి చెయ్యలేరు అని చెప్పినప్పుడు వాళ్ళలో ఎక్కడ లేని ఆవేశం వస్తుంది, వాళ్ళలో ఆ శక్తి అంతా కూడా ఎక్కడ తెచ్చుకుంటారు, తెచ్చుకొని అవును వీఆర్ ద బెస్ట్ అని చెప్పి చెప్తారు. ఇవాళ చైనా వాడు మన ఇండియన్ ఆర్మీని చూసి భయపడుతున్నాడు, అంటే వాడుకున్న సైజుని పెట్టి మనల్ని భయపెట్టాలని చూశాడు. ఫైనల్గా ఏంటంటే ఈ పెద్ద బలూన్ ఏమీ కాదు, ఒక చిన్న సూదితో పొడిస్తే అది కుప్ప కూలిపోతుంది అని చెప్పి మనకు అర్థం అవ్వడంతో ఇవాళ మనము ప్రోయాక్టివ్గా ఉన్నాం. సో ఈ కారణంగా ఆ రోజు మీకు రాజ్నాథ్ సింగ్ గారు మాస్కోకు వెళ్ళి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ని కలిసి చైనా వాళ్ళు మా లడాక్ దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాకు యుద్ధము వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మాకు 10 అతిశక్తివంతమైన ఆయుధాలు కావాలి వాళ్ళతో యుద్ధము చేయడానికి, మీరు ఇవ్వగలరా అని చెప్పి ఈయన ఒక లిస్ట్ ఒకటి ఇచ్చారు. ఇచ్చిన వెంటనే విషయం నేరుగా వ్లాడిమిర్ పుటిన్ దాకా వచ్చింది. ఒక్కసారి ఆయన చూసుకున్నాడు చైనానా భారతదేశమా అని చెప్పి ఆయన ఈ బ్యాలెన్స్ను చూసుకున్నాడు. వాళ్ళు అడిగిన 10 ఆయుధాలను కూడా ఇమీడియట్గా ఇచ్చి పంపించండి అని చెప్పి మీకు ఆ వ్లాడిమిర్ పుటిన్ చెప్పడము, రష్యా అధికారులు ఇమీడియట్గా ఈ డెలివరీ అనేది చేయడం జరిగింది. S-400 అంటారా, వచ్చే సంవత్సరం మీకు అందజేస్తాము, ఇప్పటికి ఇది సరిపోతుంది అని చెప్పేసి మీకు రష్యా అధ్యక్షుడు అనండి, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అనండి చెప్పి రాజ్నాథ్ సింగ్ గారికి ఇవ్వాల్సిన ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు పంపించారు. అంటే ఇప్పుడు ఇమీడియట్గా మనకేమనిపిస్తుంది అంటే చైనానా ఇండియానా, అంటే రష్యా ఎప్పుడూ కూడా ఇండియా వైపే నిలబడడం అనేది ఇందులో పెద్ద విషయం. 1971లో అమెరికా భారతదేశాన్ని బెదిరించినప్పుడు కూడా మీకు రష్యా వాళ్ళ సబ్మెరైన్స్ బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి వచ్చిన తర్వాత అమెరికా వాళ్ళు అటు నుంచి అటు పారిపోయారు. అంటే ఏంటి, ఇండియాకు ఆపద అన్నప్పుడు ఎవరు అక్కడ నిలబడతారంటే రష్యానే నిలబడుతుంది చెప్పడానికి ఇది చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ వస్తున్నారనుకోండి, ఒక అష్యూరెన్స్, మేము ఎప్పుడు ఇండియాతోనే ఉంటామని చెప్పడానికి, అంటే ఇది చైనాకు చాలా పెద్ద సిగ్నల్. ఇది ఇందులో ఉన్న మొట్టమొదటి కారణం. చైనాకు ఈయన క్లియర్గా చెప్తున్నాడు, మేము ఇండియాతో ఎప్పటిలాగే 50 ఏళ్ల ఆ బైలాటరల్ టైస్ అనండి, డిఫెన్స్ ఆ ఫ్రెండ్షిప్ అనండి, ఇవన్నీ ఇవాళ కూడా ఇంటాక్ట్గా ఉంది, ఎక్కడ ఏ తేడా లేదు అని చెప్పి చైనాకు చెప్పడానికి. ఇక 2వ కారణానికి వచ్చారనుకోండి, భారతదేశము ఎక్కడ అమెరికా వైపు వెళ్ళిపోతుందేమో, ఇది 2వ కారణం. క్వాడ్ గ్రూప్ అని చెప్పి మీకు అమెరికా వాడు ఏం చేస్తున్నాడు, చైనాను చూపించి ఇండియాను తన వైపు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. పోయిన సంవత్సరం నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నప్పటి నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏమైపోయింది, ఆస్ట్రేలియా, జపాన్ వీళ్ళిద్దరూ అమెరికా మేము మీతోనే ఉన్నాము అని చెప్పి వీళ్ళు అష్యూరెన్స్ ఇచ్చేశారు. ఇండియా క్వాడ్ గ్రూప్లోనే ఉన్నా కూడా మనకు ఒక ఇండిపెండెంట్ పాలసీ అని ఉంటుంది, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉంటుంది. ఎవరిని ఎలా చూడాలి, ఎలాంటి ఫారిన్ పాలసీ ఏ దేశంతో మనకు ఉండాలి, ఏ మెరిట్స్ మీద ఒక ఇష్యూ ఉన్నప్పుడు దానిని ఎలాగ మనము జడ్జి చేయాలి, సో ఇలాగ ఇండియా వైఖరి, ఇదే మన ఫారిన్ పాలసీ. మనం రష్యాని చూస్తాము, అమెరికాను చూస్తాం, చైనా వాడిని కూడా, ఎందుకంటే ఎకనామిక్స్ అన్నప్పుడు చైనా వాడిని కూడా మనం గుర్తుపెట్టుకుంటాం, మనది ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ.
అలా ఉన్నప్పుడు అమెరికా మెల్లిగా ఎక్కడ ఇండియాను ఈ క్వాడ్ గ్రూప్ చూపించి చైనాను చూపించి లాగేసుకుంటుందేమో. సో ఇలాంటప్పుడు ఆటోమేటిక్గా ఇండియా రష్యా నుంచి దూరం అయిపోతుంది. సో ఇండియా ఎప్పుడు కూడా రష్యా నుంచి దూరం అవ్వకూడదు. సో దీన్ని పర్సనల్గా ఇతను అనాలిసిస్ చేయడానికి ఇండియా యొక్క ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వీళ్ళు రష్యాతో సంతృప్తికరంగానే వీళ్ళు వ్యవహరిస్తున్నారా లేదా మనతో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవడం అనేది వ్లాడిమిర్ పుటిన్కి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇతను మోదీ గారితో పర్సనల్గా ఒక గంట సేపు కలిశాడు. మీకు ఇంకా చెప్పాలంటే ఇతను నరేంద్ర మోదీ గారిని విపరీతంగా అభిమానిస్తాడు. మీరు చూసారనుకోండి, ఈ సోచి అనే ప్రాంతానికి నరేంద్ర మోదీ గారు వెళ్ళినప్పుడు ఒక ప్రైవేట్ బోటులు, అంటే మనం ఏమంటాము బోటు షికారు అంటాం చూసారా, వ్లాడిమిర్ పుటిన్ మోదీ గారిని కూర్చోబెట్టుకుని ఫేరీ చేశాడు. ఈ సోచి అనే ప్రాంతంలో వీళ్ళు బోటు షికారుకి వెళ్ళారు. బోటు షికారు చేసి ఆ తీరానికి వచ్చిన వెంటనే చూడండి, మీకు బోల్డంత మంది రష్యా పిల్లలు వీళ్ళందరూ చప్పట్లు కొడుతూ నరేంద్ర మోదీ గారిని స్వాగతించారు. సో ఇది మోదీ గారికి చాలా చాలా నచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఏర్పాటు చేసింది వ్లాడిమిర్ పుటిన్. అంటే నరేంద్ర మోదీ గారు అంటే వ్లాడిమిర్ పుటిన్కి ఎంత ఇష్టమని చెప్పడానికి విషయం చెప్తున్నాను. ఇప్పటి వరకు వ్లాడిమిర్ పుటిన్ ఇలాంటి ఒక పరిస్థితి, అంటే ఇలాగా ఏ నాయకుడిని కూడా ట్రీట్ చేసింది లేదు. అంటే ఏదున్నా కూడా బయలాటరల్ మీటింగ్స్ ఉంటాయి, వీళ్ళు ఏం మాట్లాడాలి, సెమినార్స్లో ఎలాంటి నిర్ణయాలు ఇవే ఉంటాయి తప్ప పర్సనల్గా మీరు నాతో బోట్ షికారుకి రండి అని చెప్పి ఒక రౌండ్ కొట్టడం అనేది వ్లాడిమిర్ పుటిన్ ఎప్పుడూ కూడా చెయ్యలేదు. కాబట్టి మోదీ గారు అంటే వ్లాడిమిర్ పుటిన్కి ఎంత ఇష్టం ఇది 2018లో మీకు సోచి అనబడే ప్రాంతంలో జరిగింది. కాబట్టి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక మూడో విషయానికి వచ్చారనుకోండి, ఇండియాలో ఒక శక్తివంతమైన ఒక ప్రభుత్వం ఉంది అనేది మీకు వ్లాడిమిర్ పుటిన్ గమనించాడు. ఒక పవర్ఫుల్ నాయకుడు ఉన్నాడు, ఇతని నిర్ణయాలు అనేది ఆ దేశం యొక్క తలరాతను మార్చొచ్చు. ఎన్నో నిర్ణయాలు ఇవాళ వరకు కాంట్రావర్షియల్గా ఉంది, అయినా కూడా శక్తివంతమైన నాయకుడు ఏం చేస్తాడు, చాలా పవర్ఫుల్ డిసిషన్సే తీసుకుంటాడు. వ్లాడిమిర్ పుటిన్ కూడా సరిగ్గా ఇలాంటి నాయకుడే. ఎక్కడ పవర్ ఉంటుందో అక్కడ వ్లాడిమిర్ పుటిన్ ఉంటాడు, దాన్ని అతను ఇష్టపడతాడు. కాబట్టే జీ జింగ్పింగ్ మీద ఇన్ని విధాలుగా ఎలిగేషన్స్ ఉన్నా కూడా, అతను చేసిన పిచ్చి పిచ్చి పనులన్నా కూడా వ్లాడిమిర్ పుటిన్ జీ జింగ్పింగ్ని కూడా ఆదరిస్తాడు. అలాగే మోదీ విషయంలో కూడా, మీరు చాలా పవర్ఫుల్గా ఉన్నారు, చాలా శక్తివంతమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఇది మీ దేశ భవిష్యత్తు కోసం, ఆ దేశ భవిష్యత్తు బాగుండాలని మీరు చేస్తున్నారు, కాబట్టి నాకు ఎప్పుడూ కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్, మీ దేశము నాకు చాలా ముఖ్యము, ఇంతటి ఆసియా ఖండంలో ఇంత పవర్ఫుల్ దేశం వైపు మేము ఉన్నామని చెప్పడానికి ఇది మూడవ రీజన్. ఇది చాలా చాలా స్ట్రాంగ్ రీజన్. స్ట్రాంగ్ కంట్రీ, స్ట్రాంగ్ లీడర్, కాబట్టి వీ స్ట్రాంగ్లీ సపోర్ట్ ఇండియా అని చెప్పడానికి ఈ మూడు విషయాలు మీరు చూసారనుకోండి, వ్లాడిమిర్ పుటిన్ యొక్క వైఖరి చాలా క్లియర్గా ఉంది. ఇండియా వైపు మేము ఉన్నాము, క్వాడ్ గ్రూప్లో ఇండియా ఉండకపోవడమే మంచిది, ఎందుకంటే చైనాతో ఇబ్బంది వచ్చినప్పుడు మేము ఇండియాకు సపోర్ట్గా నిలబడతాము, కాబట్టి అమెరికా వైపు వెళ్ళకండి. అలాగే భారతదేశము ఒక శక్తివంతమైన దేశము, శక్తివంతమైన దేశంతో మేము కూడా కలిసి ఉన్నాము. ఈ మూడు విషయాలను ఎంఫసైజ్ చేయడానికి మళ్ళీ ఏమంటాము, నొక్కి వక్కాణించడం అంటాం చూసారా, ఆ పాలసీలో ఇవన్నీ చెప్పి అతను ఉన్న 8 గంటల్లో ఇన్ని కూడా అతను సరిదిద్దుకొని సరిచేసుకొని మోదీ గారితో మాట్లాడి మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉండాలి, ఇండియా రష్యా యొక్క బయలాటరల్ ఆ మీటింగ్స్ అనండి, బయలాటరల్ రిలేషన్షిప్ అనండి, ఫార్ ఎవర్ బాగుండాలని చెప్పి ఇతను S-400 త్వరలోనే మీకు వస్తుంది, S-500 కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఈ అష్యూరెన్స్ ఇచ్చేసి హుటాహుటిగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే చెప్పాను కదా, యుక్రెయిన్లో మీకు చాలా పెద్ద యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంత షార్ట్ ట్రిప్లో ఇలాంటి ఒక క్లారిటీ, ఇండియా రష్యా బెస్ట్ ఫ్రెండ్స్ అని చైనాకు చెప్పాడు, అమెరికాకు చెప్పాడు, చెప్పేసి మీకు వ్లాడిమిర్ పుటిన్ వెళ్ళిపోయాడు. మరి దీనిని మీరు ఎలా చూస్తున్నారు? నేను మూడు కారణాలు చెప్పాను, ఈ మూడు కారణాలకు మించి ఇంకా కారణాలు ఉన్నాయి మీరు అనుకుంటున్నారా? మీ అసెస్మెంట్ ఎలా ఉంది, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, దయచేసి మీ ఫీడ్బ్యాక్లో పంపించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.